శ్రీ మాత్రే నమః. ఎం అనే అక్షరం గురించి చెప్పుకుందాం ఇప్పుడు. ఎం అంటే మణి, ఎం అంటే మాణిక్య వాచకర్ అని పెద్ద ఫిలాసఫర్, ఎం అంటే ఇంకా చెప్పాలంటే కనుక మహి, మహాలక్ష్మి, ఎం అంటే మానస, ఎం అంటే మదన్, మోహన్, అలా మనకి ఎన్నో పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కనుక మనకి మహేష్ బాబు అనగానే మనందరికీ క్లారిటీగా అర్థమైపోతుంది. సక్సెస్ మంత్ర మహేష్ బాబు, ఆ ఎం ఫర్ మహేష్ బాబు చెప్పొచ్చు. ముఖేష్ అంబానీ అని కూడా చెప్పొచ్చు. అందువలన ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎం లెటర్తోటే స్టార్ట్ అయ్యారు, ఆ విషయాన్ని మర్చిపోకండి. తర్వాత ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మనకి సంబంధించిన విషయం ఏమిటంటే కనుక వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇండివిజువాలిటీగానే ఉంటారు, అంతేగాని అందరిలో కలిసినట్టు ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా కొంచెం ఇండివిజువల్గా కాస్త ఒంటరిగా ఉండడం అనేది వీళ్ళకి ఇష్టంగా ఉంటుందన్నమాట. తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దవాళ్ళని గౌరవిస్తారు, లైఫ్ చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటారు, లవ్ మ్యారేజెస్ కూడా చేసుకుంటారు వీళ్ళు, ఆ విషయంలో ఏం లేదు. కానీ ప్రేమలో పడ్డారా, ఆ పడినటువంటి ప్రేమను దక్కించుకుంటారు. ప్రేమలో సాధారణంగా పడరు, పడితే కనుక తప్పనిసరిగా విజయం కలుగుతుంది వాళ్ళకి. ఆ తర్వాత ప్రేమిస్తే ప్రాణం ఇస్తారండి, ఏదో సినిమాలో చెప్పినట్లుగా వీళ్ళు ప్రేమకి ప్రాణం ఇచ్చేస్తారు, అంత ఇష్టం అన్నమాట. ఇష్టం ఉంటే చాలా విలువిస్తారు అవతల వ్యక్తిని, గౌరవిస్తారు, ప్రేమిస్తారు, అంత చక్కని వ్యక్తులు అన్నమాట వీళ్ళు. తర్వాత ఏంటంటే వీళ్ళకి డబ్బులకి లోటు ఉండదండి, వీళ్ళ అదృష్టం ఏమిటో తెలియదు కానీ వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ఆర్థిక స్తోమత మారుతుంది, అందువల్ల అదృష్టవంతుల కింద లెక్క. తర్వాత ఏంటంటే తెలివి ఎక్కువ, కష్టపడినా లైఫ్లో అన్నింటికీ కూడా ముఖ్యంగా ఇంటికి వాల్యూ ఇస్తారు. నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా పిల్లల తర్వాతే తతిమా వాళ్ళు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, కుటుంబానికి ఎక్కువ విలువిచ్చేటటువంటి ఎం అనేటటువంటి అక్షరం వాళ్ళకి చాలా ఉంటుందండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఏంటంటే కనుక కొంచెం రాహుదోషం ఎక్కువ తగులుతూ ఉంటుంది. ఆ రాహుదోషం వలన వీళ్ళకి ఏదైనా సరే నరఘోష కొంచెం ఎక్కువ ఉంటుందండి. నరలో కంటిలో నల్లరాయన్నా బద్దలవుతుంది అంటూ ఉంటాం కదా, కాస్తంత నరఘోష ఎం అనే అక్షరంతో పేరున్న వాళ్ళకి కాస్తంత ఎక్కువనే చెప్పొచ్చు. అయితే ఏంటంటే గుమ్మానికి ఒక మనకి చెప్పాలంటే గుమ్మానికి ఏమైనా సరే మనకి కొబ్బరికాయ కానీ లేక చక్కటి గుమ్మడికాయ కానీ కట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక పోటీ లేకుండా మంచి మాటకారిగా మంచి కలివిడితనంతో తన దానిలోకి ఎవరిని రానివ్వకుండా జాగ్రత్తగా నడుచుకునేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంతేగాని అందరినీ కూడా వాళ్ళ విషయాల్లోకి రానివ్వరు, తన పరిమితిలో తనుంటూ అందరితోటి కలివిడిగా ఉంటూ ఉంటారు. అంటే ఏంటంటే లిమిటెడ్ కంపెనీలో వీళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. తర్వాత విషయం చెప్పినట్లయితే కనుక ఎక్కువ టెన్షన్స్ తీసుకోరండి, చాలా టేకిట్ ఈజీగా ఉంటారు. టెన్షన్స్ తీసుకొని అయ్యో వాళ్ళు ఎలాగా, వీళ్ళు ఇలాగా, ఆ విషయం అలాగా, ఈ విషయం ఎలాగా అనేది ఏమి ఉండదు, మంచిగా ఉంటారు, అందరితోటి కూడా ప్రేమతత్వంతో ఉంటారు. తర్వాత విషయం చెప్తే ఆదివారం వీళ్ళకి, తర్వాత బుధవారం బాగా కలిసి వస్తాయి, తర్వాత వైట్ కలరు, క్రీమ్ కలరు కూడా మంచిగానే వీళ్ళకి కలిసి వస్తాయి. తర్వాత ఏమో పవర్ఫుల్ అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళని చూడగానే వీళ్ళు చాలా పవర్ఫుల్ సుమా అనే విధంగా లుకింగ్ ఉంటుంది వాళ్ళకి. అంటే వైట్ అండ్ వైట్ ధరించడం కానీ లేకపోతే గంభీరంగా కనపడటం కానీ లేకపోతే వాళ్ళ పర్సనాలిటీలో ఒక టీవీ ఒక ఆకర్షణ గ్యారంటీగా ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే కనుక ప్రతి విషయంలోనే కూడానండి, ప్రతి మాటలోనే కూడా చాలా జాగ్రత్తగా పొదుపుగా మితంగానే మాట్లాడతారు తప్ప టూ మచ్గా మాట్లాడరు. టూ మచ్గా మాట్లాడినా విషయం ఉంటుంది అందులో, కానీ ఏ విధంగానే కూడా అవతల వాళ్ళని ఎగతాళి చేయడం లేకపోతే ఇంకొక రకరకాల మాటలు చెప్పడం లాంటివి ఉండవన్నమాట. తర్వాత ఏంటంటే ప్యూరిటీగా మాట్లాడతారండి, వీళ్ళని చెప్పాలంటే ప్యూరిటీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు మనం. నిజాయితీగా ఉంటారు వీళ్ళు, నిర్మోహమాటంగా ఉంటారు, లోపాలు తప్పులు అన్నీ కూడా ముఖాన్ చెప్తారు. అందుకని కొంతమందికి వీళ్ళకి వీళ్ళంటే నచ్చదు పడదు. ముఖాన్ చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు కదా, షుగర్ కోటింగ్ టాబ్లెట్లాగా అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అందరికీ ఇష్టం ఉంటుంది. వీళ్ళకి అది ఉండదు, ఈ నిజాయితీగా చెప్పేస్తారంతే. ఆ తర్వాత ఏంటంటే సలహాలు కూడా నిర్మోహమాటంగా చెప్తారు వీళ్ళు. ఏదైనా సలహాడిగా అనుకోండి, ఏ నీకు పడదది, కుదరదు, అది నచ్చు, అది బాగాలేదు, ఎందుకు వేస్ట్, ఎందుకు కొన్నావు నువ్వు అని చెప్పేస్తారు. మనమేమో హట్ అయిపోతాం అన్నమాట. ఆ విధంగా మాట్లాడేస్తారు వీళ్ళు. తర్వాత ఏంటంటే ఈ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఎక్కువ కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా అందలం ఎక్కుతారు.
అందలం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా అని పాట ఒకటి ఉంది. అలాగా అందలం అయితే బ్రహ్మాండంగా ఎక్కుతారు వీళ్ళు. అదే కాకుండా ఓటమి అంగీకరించరండి, గెలుపు సాధించాలి. మనం పడ్డామా మళ్ళీ పడి లేచే కెరటంలాగా మళ్ళీ దూసుకొస్తారు. అంతేగాని ఎక్కడ పడ్డామో అక్కడే ఉండడం అట్లాంటిదేమి ఉండదు, మళ్ళీ వెంటనే లేచిపోతారు వీళ్ళు. మొండి ధైర్యం, దృఢమైనటువంటి మొండితనం ఉంటుంది, అందులో ఏమి సంశయం ఉండదు. తర్వాత ఏంటంటే ధైర్యం కూడా బాగా ఎక్కువ అండి. ధైర్యం కూడా ధైర్యే సాహసే ఈ యొక్క ఎం లెటర్ అని చెప్పుకోవచ్చు. ధైర్యం బాగా ఉంటుంది. ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు వీళ్ళు. ఇండివిజువల్గా ఏదైనా సరే సొంత వ్యాపారం, స్వయం కృషి చేసుకుని నిలబడాలనే చూస్తారు. వీళ్ళకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ, మొండితనం ఎక్కువ, ధైర్యం ఎక్కువ. లౌక్యంగా ఉన్నట్లుగా కనిపించినా వాళ్ళు తానొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటటువంటి వాళ్ళు ఎం లెటర్ వాళ్ళు. తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా ఏంటంటే ఒక వీళ్ళకి ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందో తెలుసా? ఒక 50 ఫోన్ నెంబర్లు కళ్ళు మూసుకొని చెప్పమంటే చెప్పగలరు, అంత జ్ఞాపక శక్తి ఉంటుంది. వేళ మన నెంబర్ మనకే గుర్తుండట్లా ఈ ఎం లెటర్ వాళ్ళకి అంత గుర్తింపు ఉంటుంది. తర్వాత ఇంకా ఏంటంటే కనుక 10 నిమిషాలకోసారి వాళ్ళ మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. 10 మినిట్స్ అండి ఏదో విషయంలో మాట్లాడుతూ ఉండి ఇంకా 10 నిమిషాల్లో ఆలోచన వెంటనే మారిపోతుంది. అది ఎం లెటర్లో ఉన్నటువంటి విషయం. ఎం లెటర్ ఎలా అయితే ఉందో అలాగే హెచ్చులు తగ్గులు ఉన్నప్పటికీ కూడా విజయం మాత్రం సాధిస్తారు. ఆ తర్వాత ఏంటంటే ఎవరిని ఏమీ అడగరు, వాళ్ళకు తోచిందే వాళ్ళు చేస్తారు. అంతేగాని మేధావిగానే ఉంటారు, అంతేగాని ఏదో వాళ్ళు వాళ్ళని వెళ్ళిన సలహా అడిగినట్టు నటిస్తారు, కానీ వాళ్ళు చేసేది మాత్రం ఏం ఊరుకోరు. తర్వాత శనివారం ఆశ్లేష నక్షత్రం రోజున రాహుగ్రహానికి తేనెతో అభిషేకం చేయించుకుంటే చాలా శుభ ఫలితం ఉంటుందండి. శనివారం ఆశ్లేష నక్షత్రం రోజున రాహుగ్రహానికి తేనెతో అభిషేకం చేయించుకుంటే వీళ్ళు పనులు ఆటంకాలు ఉంటూ ఉంటాయి కదా, విల్సు అది అవ్వకపోవడం, ఇలాంటి డబ్బు ఎక్కడైనా స్ట్రక్ అయిపోవడం ఇలాంటి వాటికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు విత్తనాల కింద నైరుతి మూలలో, వాళ్ళ ఇంట్లో నైరుతి మూలలో చిన్న కుండీ పెట్టైనా సరే మన నైరుతి మూలలో వేసినట్లయితే కనుక ఆవాలని అలా వేస్తూ ఉంటే 2 మొలకలు వచ్చినా 3 మొలకలు వచ్చినా 4 మొలకలు వచ్చినా సరే చాలా వీళ్ళకి నెగటివ్స్ అన్నీ కూడా ఆవాలు మొక్కలు లాగేసుకుంటాయి. వీళ్ళకి ఏంటంటే ఒకే ఒక మాట అనుకుంటూ ఉండటం చాలా మంచిది. ఓం దుమ్ దుర్గాయ నమః ప్రతిరోజు 27 టైమ్స్ అనుకుంటూ ఉంటే ఈ యొక్క మదన్ మోహన్ మానస మమత మహిమణి ఈ యొక్క మా మీద వచ్చే పేర్లు ఉన్న వాళ్ళందరూ మాధురి వీళ్ళందరికీ కూడా అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. మీ అందరికీ శుభం కలగాలంటే నేను చెప్పే రెమెడీస్ చేసుకోండి. ఎం ఫర్ మంచి మైండ్ సెట్ ఉన్నటువంటి మంచి మనుషులు. ఆస్ట్రో భాగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే కాకుండా మీకు ఏదైనా సరే జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, న్యూమరాలజీ ప్రకారం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, యాజ్ ఏ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్గా, తర్వాత ఏమైనా మీ సంతకంలో దోషాలున్నా అన్నీ కూడా పరిశీలించి మీకు సరైనటువంటి సలహాలు సంప్రదింపులు చేయగలుగుతాను. అందుగురించి విషయాన్ని మీరు గమనించి నాకు వాట్సాప్ నెంబర్ 9866034439 దీనికి మీరు వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా సరే వివాహానికి సంబంధించి పెళ్లి సంబంధాలు కావాలంటే క్రింది నెంబర్లో శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నడిపిస్తున్నాము. హైదరాబాద్ పట్టణంలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. అందువల్ల మీకు ఏదైనా మ్యాచెస్ కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. మీకు సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుగాక. శ్రీమాత్రే నమః.